కాబట్టి ఎందుకంటే మన అనలిస్ట్ గారు కూడా చెప్తూ ఉన్నారు కాబట్టి చిరంజీవి గారిని మనం వెతకారం చేసామన్నా. మన నరసాపురంలో బహిరంగ సభ పెట్టాం కదా, మత్స్యకార సభ, దాంట్లో దన్నాలు పెట్టారు, దన్నాలు పెట్టించుకున్నారని ఎటకారం చేశాం కాబట్టి ఆ ఎటకారాలకు మీరు ఇచ్చినటువంటి గౌరవ ఎటకారాలు చేశారు కాబట్టి మా మంత్రులు స్పందించారు. అయ్యా చిరంజీవి గారికి అట్లా ఎటకారాలు చేయమాకండి, మీ సొంత బ్రదర్ కదా, అటు తప్పు కదా ఎటకారాలు చేయొద్దని. అంతకుమించి మీ మధ్య ఏదో మేము పెట్టాలనో ఇంకోటో ఇంకోటో కాదు, మనం మీ 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 కుటుంబం తరపున, మెగా కుటుంబం తరపున పెద్దగా వెళ్ళాడని చెప్పి అల్లు అరవింద్ గారు అనౌన్స్ చేశారు. మరి మీ నాగబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఆ కుటుంబంలో ఉన్నారో లేదో నేను నాకు తెలియదు. మరి మీ కుటుంబం తరపున పెద్దగా వెళ్ళలేదు అనుకుని ఆయన వెటకారం చేసినట్టే కదా, తప్పు కదా అది. సినిమాలో మిగిలిన హీరోలు అందరూ మా పెద్దగా చిరంజీవి గారు వచ్చారని చెప్పారు. ఎవరు? మహేష్ బాబు గారు, ప్రభాస్ గారు, ఇంకెవరు, త్రిపులారు నిర్మాత బాహుబలి, రాజమౌళి. మరి వాళ్ళందరికీ పెద్దగా కనపడినప్పుడు మీకెందుకు చిన్నగా కనపడ్డాడో నాకు తెలియదు. సో వాటన్నిటికీ మంత్రులు అన్నది అది, వెల్లంపల్లి గారు, అయ్యా మీరు ఆ గౌరవాలు ఎటకారాలు అన్ని చోట్ల కుదరదు, సరే మా మంత్రుల మీద అంటే మీరు ఎటకారాలు చేశారు, దానికి మరి మేము కౌంటర్ ఇస్తాం కదా, ఊరుకోం కదా. మళ్ళీ మీరు వయస్సుల గురించి మాట్లాడతారు, మరి అదే వయసు సామాజిక వర్గ మంత్రి వెల్లంపల్లి గారిని అది ఇదని చెప్పి మాట్లాడుతుంది, తప్పు కదా. ఒక్క నిమిషం, వన్ మినిట్ అండి, చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. సందీప్ సార్, ఏదో ఒక కాయ ఉంటదంటండి, ఆ కాయకి ఏముంటదంటే పైనంతా తెల్లగా ఉంటదంట, కింద మాత్రం నలుపు ఉంటదంట, ఆ నలుపు దానికి కనపడదంట. ముందు మీ ఇంట్లో ముందు మీ ఇంట్లో మీ చెల్లి గారిని, అదే విధంగా మీ బావగారిని, నేను చిరంజీవి గారు మీరు ఇమిటేట్ చేసిన దగ్గరికి వెళ్ళా, నేను ఇంకా వేరే ఫ్యామిలీ మ్యాటర్లోకి వెళ్ళా, దయచేసి అక్కడికి వెళ్ళొద్దు. ఎందుకంటే మన రాజకీయ పార్టీ ప్రతినిధులు, పవన్ కళ్యాణ్ గారు రాజకీయ పార్టీ ప్రతినిధులు సంభాషించారో మాకు గుర్తుంది. ఇంకా వైసీపీ నాయకుడు ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు తల్లి గారిని ఎలా మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారి తల్లి గారిని సంబోధించి పవన్ కళ్యాణ్ బండబూతులు మీడియాలో కూర్చుంటుంది, మీరే కదా, మీరే కదా ఎల్లో మీడియాలో కూర్చొని సమర్థించుకుంటుంది. ఆ ఛానల్స్ ని బ్యాన్ చేయండి అని చెప్పి ఈరోజు ఆ ఛానల్లోకి వెళ్ళి మీరు నిశ్చిత్తుగా మాట్లాడుతున్నప్పుడు నేను ఇంకే సమాధానం చెబుతాను, అది మీ సిద్ధాంతాలు, మీ సిద్ధాంతాలు అలానే ఉంటే మీరు వెళ్ళిపోండి. మీ భావ సారూప్యత ఎవరికి అపాయింట్మెంట్ ఇచ్చారో, ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు, వైజాగ్ నుంచి వచ్చాడు అండి ఈ రోజు సార్, ఒక నిమిషం సార్ చేయాలి. వైజాగ్ లో నిన్న మీటింగ్ అయిందండి, అనిల్ కుమార్ గారిని ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు మీకు బాగు చేస్తారు, మీ జీవితాలు మారుస్తారని చెప్పి ఓట్లు వేయించి గెలవడానికి కారణమైన వాడు ఉన్నారో వాళ్ళు వెళ్ళి మరి జగన్మోహన్ రెడ్డి గారి బావగారి హోదాలో ఉన్న అనిల్ గారిని, ప్రతి అనిల్ గారిని కలిసి అడిగారంట మా జీవితం ఏంటని. మీ కుటుంబ సభ్యులే మీకు అంటే వైసీపీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు, కుటుంబ సభ్యుల ప్రతి ఒక్కరికి తల్లి తల్లే, ప్రతి ఒక్కరికి చెల్లి చెల్లే, జనసేన పార్టీ ఆవిర్భావ సభ్యులు చిరంజీవి గారికి సంబంధం ఏంటంటే చిరంజీవి గురించి మీరు ఏమంటారు, మీ చెప్తున్నా కదా గురువింద కింద కదా మీకు బాగా తెలుసు. వినండి, చూసాం
ఎవరికి అర్థం కాదు, ఎవరికి అర్థం కాదు, నేను ఆప్తా, నేను సందీప్ ఇచ్చాను మీకు, నేను ఇస్తాను, ఒక నిమిషం ఇందాక వర్మ గారు వెంకటరెడ్డి గారు నర్సాపూర్లో ఏదో వెట్టకారం చేస్తారు ఎట్లా దండం పెట్టారని వాళ్ళు అలా ఫీల్ అయ్యారు. వాళ్ళ అన్నదమ్ములు బాగానే ఉన్నారు తప్పితే వాళ్ళు మంత్రులు ఫీల్ అయ్యారు, చిరంజీవి గారు ఫీల్ అయ్యారు. ఇప్పుడు ఇందాక విప్పటం ఇమ్మటం అని చెప్పేసి అన్నారు ఆయన. ఏం చెప్పాడు సార్? సంస్మరణ దినోత్సవం చెప్పేది వర్మ గారు ఏమండి నువ్వు చెప్పేది ఏమండి? ఒక తొత్తు మీరు సైనికులు 2 కోట్లు ఇచ్చాడండి, తర్వాత యూదూర్తి పనికి 50 లక్షలు ఇచ్చాడండి. పవన్ కళ్యాణ్ ఎక్కడ చేయాలి? అండర్ 19 కెప్టెన్ పత్తిపాడు, వైస్ కెప్టెన్ కి 5 లక్షలు ఇచ్చి కలుస్తాడు. మీరు అయ్యని ఎందుకండి పర్సనల్ గా ఎన్ని వాగ్దానాలు చేశారండి? చూడండి, మేము మిగతా విషయాలు మిగతా పట్టించుకోము, న్యాయస్థానం పట్టించుకో, ఎలక్షన్ పట్టించుకుంటాం. న్యాయస్థానం కూడా పట్టించుకోండి, మీరు రికార్డ్ చూడండి. ఇందాక అన్నాడు న్యాయస్థానాలు కూడా పట్టించుకోండి వెంకటరెడ్డి గారు, న్యాయస్థానాలు కూడా పట్టించుకోండి. అంటే న్యాయస్థానం కంటే గొప్ప వాళ్ళు అతీత శక్తుల వైఎస్ఆర్సీపీ వాళ్ళు, న్యాయస్థానాల కంటే అతీతమైన శక్తుల ఎలక్షన్ గౌరవిస్తారంట, న్యాయస్థానం పట్టించుకోరంట. ఎలా పడితే సొల్లు కబుర్లు చెప్పారు మీరు, కోల్పోతారు. అందరు చూస్తున్నారంట ఏమంటే జబర్దస్త్ స్క్రిప్ట్ మీకు, పాత్రలో పాత్రదారులు మీరు. ఆవిర్భావ దినోత్సవం ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా ఇక్కడ బీజేపీ వాళ్ళు కూడా ఇందాక వినుష గారు చెప్పారు. ఏం చెప్పారంటే మేము పవన్ కళ్యాణ్ గారితో కలిసి పనిచేస్తాం, ముఖ్యమంత్రులు అనేది నిర్ణయిస్తారనేది 2014లోనే సోము వీర్రాజు గారు మోడీ గారు చెప్పారు. ఆయన బాగా చూసుకోవాలి, ఆయనే మన నాయకుడు అన్నారు. అది బీజేపీ వాళ్ళు ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ కళ్యాణే ఓకే అనేది అది ఆ రోజే సోము వీర్రాజు గారు చెప్పారు. అది మీరు ఏకీభించాల్సిందే. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో పోతే బీజేపీ జనసేన పోతే రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో స్వచ్ఛమైన పరిపాలన అందించడానికి అవకాశాలు ప్రస్ఫుటంగా ఉంటాయి. అవి క్లారిటీతో ఉండాలి. ఆ రోడ్ మ్యాప్ ముందుగా వస్తే ఇలాంటి ఏంటంటే బలమైన ప్రతిపక్షం ఆంధ్రప్రదేశ్లో లేకపోవటం వల్ల ఈ పరిస్థితుల్లో ఒకటి నిలబడే నాయకుడు సరిగ్గా లేరు. ప్రధానమైన సమస్యలను పక్కదోవ పట్టించి ఇసుక లేదు, మద్యం ఏర్లైపోతుంది, 25,000 కోట్ల కుంభకోణం, నిత్యావసర వస్తువులు అందుబాటులో లేవు అని చెప్పారు. ప్రధాన సమస్యలు అమరావతి రాజధాని లేకుండా పోయిందన్నారు. ఈ సమస్యల్ని ప్రజల మీద ప్రధానంగా
లేవనెత్తిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అండి. ఆయన నిజమైన నికాల్సిన రాజకీయ నాయకుడుగా చూద్దాం రాబోయే రోజుల్లో. ఓకే, రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి అతిశయోక్తి లేదండి. పవన్ కళ్యాణ్ యారగెంట్ బిహేవియర్ పనికిరాదు. పెద్ద పెద్ద వాళ్ళే, పెద్ద పెద్ద వాళ్ళే పోయారు. మీరు పెద్ద విషయం లేదు, పెద్ద పెద్ద అయిపోయింది. మీరు అయిపోయింది, మీ అది అయిపోయింది, మీ యొక్క అయిపోయింది. మీరు వల్ల కాదు, అయిపోయింది. మీరు మీరు లోపల పోయింది, సినిమా కాదు, మీ టైం అయిపోయింది. మీరు అట్లానే మాట్లాడుతున్నారు. మీరు పవన్ కళ్యాణ్ అయిపోయింది. మీరు